రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకుడు మన్నప మోహన్ కృష్ణ ఏర్పాటు చేసిన చంద్రన్న దసరా కానుక కార్యక్రమంలో పోలీసులు దుమారం లేపారు. కార్యక్రమాన్ని నిర్వహించనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. గుజరగుండలో ఏర్పాటు చేసిన కార్యక్రమ ప్రాంగణాన్ని ఉదయం నుంచి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పోలీసు బలగాలు మోహరించి లబ్ధిదారులను టీడీపీ కార్యకర్తలను పంపించి వేశారు. చంద్రన్న కానుక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అనుచరులతో కలిసి వచ్చిన కార్యక్రమ నిర్వాహకుడు మన్నప మోహన కృష్ణను అతని అనుచరులను కార్యక్రమ ప్రాంగణంలోనికి రానియకుండా పోలీసులు తలుపులు వేసి అడ్డుకున్నారు. కార్యక్రమం నిర్వహించడానికి సహకరించాలని మోహన్ కృష్ణ అభ్యర్థించినా అనుమతులు లేవంటూ పోలీసులు అంగీకరించలేదు. అనంతరం మన్నప మోహన కృష్ణకి పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. పర్మిషన్ కోసం డీఎస్పీ కార్యాలయానికి తానే స్వయంగా వెళ్లినా ఎటువంటి స్పందన లేదని మోహన్ కృష్ణ పోలీసుల దృష్టికి తెచ్చారు. మన్నప మోహన కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి పర్వదినాన మతాలకు అతీతంగా కానుకలను పంపిణీ చేయడం ఆనవాయితీ అని, పేదవారికి మానవతా దృక్పథంతో అందచేసే ఇటువంటి కార్యక్రమాన్ని ఈ దఫా రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు అడ్డుకోవడం దారుణమని మన్నప మోహన్ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ మన్నప మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తాను సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, ఉగాది కానుక, రంజాన్ తోఫా కార్యక్రమాలను నిర్వహించిన సంగతిని పోలీసులకు గుర్తు చేసి ఈసారి దసరా చంద్రన్న కానుక ఇవ్వనివ్వకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని మన్నప మోహన్ కృష్ణ ప్రశ్నించారు. పరిమిత సంఖ్యలోనే పాసులు ఇచ్చి, బారికేడ్లు పెట్టి, అనుభవం ఉన్న వాలంటీర్లను పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక ప్రైవేట్ ప్లేసులోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా ఎందుకు అనుమతించడం లేదని పోలీసులను నిలదీశారు. చంద్రబాబు పేరుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్లనే అడ్డుకోవడం దారుణమని మోహన కృష్ణ తెలిపారు. డిఎస్పీ గారి కార్యాలయం కూడా వెళ్ళానండి, అక్కడ తీసుకోవడానికి కూడా ఎవరు లేరు. నేను అక్కడికి వెళ్ళాను, స్వయంగా నేనే వెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఆనందోత్సవాలతో పండుగలు జరుపుకోవాలి అని చెప్పేసి వారు ప్రతి పండక్కి సంక్రాంతి చంద్రన్న కానుక, రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక ఇలా వారు ఇచ్చిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. ఈ దుర్మార్గపు సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కానుకల్ని అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేసింది. ప్రజలకి పండగ పూట ఏమీ కూడా ఇవ్వట్లేదు, ప్రజల నోట్లో మట్టి కొడుతుంది ఈ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కానుకల్నే స్ఫూర్తిగా తీసుకుని నేను కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి పండగకి చంద్రన్న కానుక అని, అలానే రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక ఇలా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా నేను ఉగాదికి చంద్రన్న కానుక ఇచ్చాను, రంజాన్ తోఫా కూడా ఇచ్చాను. రేపు ఎల్లుండి దసరా పండుగ సందర్భంగా ఈ రోజు ఇవాళ ఇక్కడ దసరా చంద్రన్న కానుక పేరిట పేదలకు నిత్యావసర సరుకుల కిట్ని అందజేద్దాం అనుకున్నాం. పండగ వస్తుంది, వాళ్ళు పండగని ఈ ప్రభుత్వం ఇటు ఏమి ఇవ్వట్లేదు, ప్రజలు పండగని ఆనందోత్సవాలతో జరుపుకోవాలి అని నాకు చేతనైంత రీతిలో నేను వాళ్ళకి నిత్యావసరకుల సరుకు కిట్ ఇద్దామని చెప్పేసి దసరా చంద్రన్న కానుక పేరిట ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాం. సడన్ గా రాత్రి అర్ధరాత్రి నాకు పోలీసుల ఉన్నతాధికారుల నుంచి మీరు 10,000 మందితోటి ఇక్కడ చేస్తున్నారు ఈ కార్యక్రమం, దీనిలో తొక్కిసలాడ జరుగుతుంది అని చెప్పేసి ఒక అభూత కల్పనలో అభాండాలు వేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రద్దు చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. నేను 10,000 మంది అనేది అది శుద్ధ అబద్ధం. మేము కేవలం కొన్ని వందల సంఖ్యలోనే ఇద్దాం అనుకున్నాం. వాళ్ళకు వాళ్ళు ఎట్లా గట్ట ఈ కార్యక్రమాన్ని ఆపాలి అని వాళ్ళకు వాళ్లే వేల సంఖ్యలు. ఒక ఆయన 5,000 అన్నాడు, ఇంకొక ఉన్నతాధికారి నాతో 10,000 అన్నాడు. అంటే నేను అన్నాను, ఇది మేము ఎంతమంది వస్తున్నారో మాకు స్పష్టమైన అవగాహన ఉంది, ఎందుకంటే మేము అందరికీ టోకెన్లు ఇచ్చాం. ఎంతమంది వస్తున్నారో తెలుసు, మేము కేవలం కొన్ని వందల సంఖ్యలోనే టోకెన్లు ఇచ్చింది. ఎక్కడ ఏ విధమైన తొక్కి స్లాట్ లేకుండా బ్యారికేడ్లు పెట్టాం. చాలా మంది సుశిక్షితులైన వాలంటీర్లు ఉన్నారు. దీని మీద
నిన్న కూడా మేమంతా కూడా ఒక మాకు డెమో కూడా అంతా కూడా తీసుకోవడం జరిగింది ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం చేద్దాం అని చెప్పి అన్ని విధాలా ప్రణాళికలు చేసుకున్నాం పైగా ఇది మొదటిసారిగా నేను చేయటం గతంలోనూ కూడా నేను ఈ పండుగలకి చందనన కానుకలు ఇచ్చాను రంజాన్ తోఫాలు ఇచ్చాను ఎప్పుడు చేస్తానే ఉన్నాను కేవలం ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి పేరు ఉండటం ఆయన ఇచ్చిన కార్యక్రమం ఇది గతంలో ఆయన మళ్ళా గుర్తు చేస్తూ ఉంటుంది ఇది మేము ఇవ్వట్లేదు అని ప్రజలకు మరోసారి గుర్తు చేస్తుంది అన్న కేవలం ఒక దుర్బుద్ధితోటి ఒక కుటుల బుద్ధితోటి ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేయటం నిజంగా దారుణం దుర్మార్గం నిన్న అర్ధరాత్రి నిన్న రాత్రి నుంచి ఇక్కడ పనిచేస్తున్నానని భయభ్రాంతులు చేస్తా పర్మిషన్ లేవని మేము అయినా కానీ ఇవాళ ఈ కార్యక్రమం చేద్దామని మళ్ళా వస్తే ఇక్కడికి వెళ్ళనీయకుండా మమ్మల్ని అందరినీ అడ్డుకొని ఇంకా ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా పోలీసులు చెదరగొట్టి పొద్దున అన్ని రకాల ఇబ్బందులకి వేధింపులకి గురి చేస్తున్నారు ఒక పక్క మా నాయకుడిని నిర్బంధించారు తప్పుడు కేసులో దానికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి నిరసన ప్రకటిస్తూ ఉన్నారు రేపో మాపో కోర్టులో న్యాయం జరుగుతుందని చెప్పేసి అని నమ్ముతున్నాం మనకు తెలుగులో ఒక సామెత ఉంది అమ్మ పెట్టదు అడుక్కు తిన్నదని అట్లానే ఉంది సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెట్టడు పెట్టే వాళ్ళకి అడ్డుపడతాడు మీరు చెప్పండి ఏంటండి తప్పు దీంట్లో ఏంటి తప్పు మనం ఏమన్నా పబ్లిక్ న్యూసెన్స్ ఏమైనా చేస్తుంటే సరే ఒక ర్యాలీ చేసాం ఒక ధర్నా చేసాం ట్రాఫిక్ ఏమన్నా అడ్డంగులు కల్పించామంటే అనుకోవచ్చు ఇక్కడ ప్రైవేట్ ప్లేస్లో ప్రైవేట్ గ్రౌండ్లో లిమిటెడ్ క్రౌడ్ తోటి మేము ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటే దానికి ఇన్ని ఆంక్షల ఇన్ని ఆటంకాల ఇంతమంది పోలీసుల మీరు ఇక్కడ చూసారు ఎంతమంది పోలీసులు ఉన్నారు ఆ గేట్ల దగ్గర చూసారు ఎంతమంది పోలీసులు ఉన్నారు ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ సైకోని ఎప్పుడెప్పుడు తరిగి కొడదాం ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అతి త్వరలో మళ్ళా ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తాను వాళ్లే అంటున్నారు కదా మీరు ఇంకా మాకు పర్మిషన్లు చెప్పాలి పర్మిషన్ తీసుకోలేదు అనేది అబద్ధం అదే చెప్తున్నాను గతంలో కూడా నేను ఈ కార్యక్రమాలు చేశాను పైగా వేల సంఖ్యలో చేయట్లేదు వందల సంఖ్యలోనే చేస్తున్నాం ప్లస్ ఇక్కడ ప్రైవేట్ ప్లేస్లో చేస్తుంది అయినా కానీ ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో స్థానిక పోలీస్ శాఖకి సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళు అప్పుడు చెప్పకుండా నాకు నిన్న సాయంత్రం డిఎస్పీ గారికి వెళ్ళి లెటర్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు నేను మళ్ళా నిన్న స్వయంగా నేనే వెళ్ళాను నిన్న నేను వెళ్తే అక్కడ తీసుకోవడానికి ఎవరూ లేరు నేను అక్కడి నుంచి నేను మళ్ళీ డిఎస్పీ గారికి కాల్ చేశాను ఇక్కడ పోలీసు శాఖ వారికి కూడా కాల్ చేశాను లోకల్ పోలీస్ స్టేషన్ ఇక్కడ తీసుకోవడానికి కూడా ఎవరు లేరు అని చెప్పేసాను నా ఫోన్లు ఎవరూ ఆన్సర్ చేయలేదు పైగా ఎవరో మా పిఎల్ కాకుండా నేనే వెళ్ళాను నేనే వెళ్ళిచ్చాను ఎందుకంటే మీరు రాలేదని మళ్ళా నా మీద ఆరోపణ చేస్తారని కాదు నేను వెళ్ళాను అని ఇప్పటికోసం నేనే వెళ్ళాను నేనే వెళ్ళి ఇచ్చినా వాళ్ళు తీసుకోవడానికి ఎవరు లేరు.